ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా ఇనియా ఎలిమినేషన్ అనే పాయింట్ మీదకి వెళ్ళి మాట్లాడుకోబోతున్నాం. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇనియా ఎలిమినేట్ అయిందని. నాకేమో పొద్దు నుంచి వెళ్ళి అప్డేట్ ఏమొచ్చిందంటే వసంతి కానీ నేహా కానీ వీళ్ళిద్దరిట్లలో ఒకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. కంటెంట్ వైజ్గా చూసుకున్నా లేదంటే ఓటింగ్ వైజ్గా చూసుకున్నా నేహాకి తక్కువ ఓటింగ్ ఉంది, వసంతికి తక్కువ ఓటింగ్ ఉంది అని ఇన్ఫర్మేషన్ పక్కాగా వచ్చింది. సో నేను రెడీగా ఉన్నా అంటే ఇక వసంతి ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే నేహాకి కొంత స్టార్ నెట్వర్క్ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి వసంతి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని వీడియో చేద్దామని. వసంతి పాపం ఇన్ని రోజులు ఏం ఆడింది, ఏం ఆడలే, ఎవరితోటి ఏం ముచ్చట్లు పెట్టింది, ఇనయాతో కూడా నేను పోతాయి ఇక 1 వీక్ ఉన్న బిగ్ బాత్లో చాలు అన్న ముచ్చటని రాసుకొని పెట్టుకున్నా పిచ్చం లెక్క. అయితే బీబీ టీం అద్భుతమైన డెసిషన్ తీసుకుంది, ఎందుకంటే ఈసారి ఇంటర్నేషనల్ గేమ్స్ మాత్రమే బిగ్ బాస్లో ఆడిద్దాం అని చూస్తుంది. ఆ ఇంటర్నేషనల్ గేమ్స్ అంటే ఇండియాలో ఉన్న గేమ్స్ని ఇంటర్నేషనల్ వైడ్గా పాపులర్ చేయాలని చూస్తుంది. ఈ తెలుగు బిగ్ బాస్ని హిందీ బిగ్ బాస్, కన్నడ బిగ్ బాస్, తమిళ బిగ్ బాస్లు కూడా చూస్తారు కాబట్టి వాళ్ళందరూ ఈ గేమ్స్ చూసి నెక్స్ట్ నుంచి అప్లై చేస్తే మన తెలుగు గేమ్స్ నేటివిటీ గేమ్స్ అనేది బాగా పాపులర్ అవుతాయి. సో అందుకోసం అని చెప్పి ఇనయ లాంటి వాళ్ళు ఉంటే ఫైట్ చేస్తారు. ఈ ఫైట్ చేసేటోళ్ళు గేమ్ ఆడేటోళ్ళు మనకు అవసరం లేదు, మనకి స్క్రాప్ మెటీరియల్ కావాలి. స్క్రాప్ ఉంటే ఏంటంటే అష్టా చెమ్మ, చెమ్మా చెక్క, గోటి బిల్ల, సిర్రగోనె, చెంచా గోటి, ఏం సంచి దుంకుడు, కప్ప దుంకుడు, అండ్ ముక్కు గిచ్చుడు, అండ్ దాగుడు మూత దండాకోర్, అండ్ బూమ్ బూమ్ షక్ షక్, బూమ్ బూమ్ షక్ షక్, బూమ్ చక బూమ్ బూమ్ షక్ షక్ అనే ఇలాంటి క్రేజీ గేమ్స్. ఎస్పెషల్లీ ఈ సీజన్లో మనం బూమ్ బూమ్ షక్ షక్ అనే గేమ్ ఉంటుంది చూడూరి, దానికోసం మనం ఈ సీజన్ స్టార్ట్ చేసుకున్నాం. BB6 స్టార్టెడ్ ఫర్ బూమ్ బూమ్ షక్ షక్ గేమ్. సో ఆ గేమ్ ఆడేటోళ్ళు కావాలి మనకి. ఆ గేమ్ ఆడేటోళ్ళు అంటే ఇప్పుడు ఈయన ఆ గేమ్ ఎందుకు ఆడు, టాస్క్ ఆడితే పంచుకుంటుంది, ఎందుకు ఆ గేమ్ ఆడతారు, బిగ్ బాస్ ఏంది ఇట్లనే ఉంటుందా, వేస్ట్ అని చెప్పి అంటదేమో అని అనుకున్నట్టున్నారు. ఎందుకంటే ఈయన కొంతవరకు ఫైట్ చేస్తుంది ప్రతి ఇష్యూలో కానీ, అండ్ టాస్కులలో కూడా 100% పర్ఫామ్ చేస్తుంది. ఓడిపోయినా మళ్ళీ చేస్తుంది, నేను మళ్ళీ ఆడతా అని తన ప్లేస్ కోసం తను పోట్లాడాలని నిన్న గీతు 0 ఇస్తే తీసుకోవద్దు, మనం 10 కోసం పోట్లాడాలి అదే గేమ్ అంటే అని చెప్పిన గీతు ఫస్ట్ డే ఏది మాసు క్లాసు ట్రాష్ టైంలో ఇనయ్య నేను మళ్ళీ నాకు మళ్ళీ ఛాన్స్ కావాలి, నేను మళ్ళీ ఛాన్స్ కావాలి అంటే నీకు ఆల్రెడీ ఛాన్సులు ఇచ్చేసిన అయిపోయింది, నీకు ఛాన్స్ వచ్చింది అవసరం లేదు, నువ్వు మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు, నీకు అన్న బుద్ధి ఉందా, మళ్ళీ అడుగుతున్నావు, నీకు ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది పక్కన బావు అని అన్నప్పుడు ఈయన లేదు నేను మళ్ళీ ఆడతా అన్నది. అదే గీతు నిన్న 0 కోసం మనం చూడొద్దు, 10 కోసం పోరాటం చేయాలి, అస్సలు 0 తీసుకోవద్దు, యాక్సెప్ట్ చేయొద్దు. సో అదే స్టైల్లో ఇనయ కూడా నేను అస్సలు 0 కావద్దు, నేను మళ్ళీ ఆడతా అని పోరాటం చేసి అప్పుడు ఆడి ఆ తర్వాత కెప్టెన్సీ కంటెండర్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేసి కింద పడి దెబ్బ తాకినా కానీ ఉరుకురుకొచ్చి కాలు ఆగమైపోయినా కానీ మళ్ళీ ఆడి కెప్టెన్సీ కంటెండర్గా పోటీ చేసి ఈవెన్ ఆ రింగ్ టాస్క్లో కూడా అందరు రింగ్లో ఉండేవాడే కింగ్ అన్నప్పుడు అందరినీ నెట్టిపారేసి ఆమె లాస్ట్ వరకు నిలబడ్డ సోలో రేంజర్ వారియర్ ఇనయా సుల్తానా. అందరూ తిట్టినా కానీ పడుకుంటూ, అందరూ చీప్గా చూసినా కానీ పడుకుంటూ చాలా పవర్ఫుల్గా ఉన్న ఇనయా సుల్తానా అలియాస్ ఇనయా రెహమాన్ స్ట్రాంగ్గా చెప్తున్నా ఇనయా రెహమాన్గా ప్రూవ్ చేసుకున్నది. బ్యాక్ సపోర్ట్ ఏముంది ఏం లేదు, పిఆర్టీ ఉందా లేదా ఇవన్నీ పక్కన పెట్టుకుంటే అంతా బాగా ఆడుతుంది కాబట్టి మనకు అవసరం లేదు, బూమ్ బూమ్ షక్షక్ ఆడేటోళ్ళే మాకు కావాలి అని చెప్పి బిగ్ బాస్ నుంచి ఇనయాని ఇంటికి పంపించే ప్రయత్నం ఈరోజు సాయంత్రం జరగబోతుంది. మ్యాక్సిమం జరుగుతుంది, 99.99% ఇనయాని ఇంటికి పంపించే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు ఇనయా అంటే ఇనయా గేమ్ ఆడుతుందని అనుకుంటున్నా తెలిసింది, ఎందుకంటే వసంతి ఇంతవరకు ఒక గేమ్ ఆడలేదు, ఎక్కడ యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు, జస్ట్ మేకప్ నీట్గా వేసుకొని అందంగా రెడీ అయ్యి కనబడుతూ ఉంటుంది, తనను తను అందంగా ప్రొజెక్ట్ చేసుకుంటుంది, అట్లాంటి వాళ్ళు కావాలి. నేహా మన స్టార్ నెట్వర్క్లో వర్క్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం నేహా ఆడినా ఆడకపోయినా ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, సో తను కావాలి మనకి. ఆరోహి లేకపోతే మరి లెమన్ రైస్ మెటీరియల్ అంతా ఎడికెళ్ళి దొరకాలి, లెమన్ రైస్కి లెమన్స్ కావాలి, చింతపండు కావాలి, ఇంకా చాలా ఐటమ్స్ కావాల్సి ఉంటాయి. సో టామరిండ్ రైస్, లెమన్ రైస్ ఇట్లాంటివి ప్రిపేర్ చేయడానికి ఖచ్చితంగా ఆరోహి కావాలి కాబట్టి ఖచ్చితంగా తను ఉండాలి, ఎందుకంటే మా లిటిల్ బిట్ ఫ్యామిలీస్కి అమ్మాయి లేకపోతే కష్టమైపోతుంది అని చెప్పి తనని. అండ్ ఎవరు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళంటే పర్లేదు, వాళ్ళు గేమ్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళని కూడా తీసేయాలి, రేవంత్ కానీ గీతు కానీ వాళ్ళంతా అవసరం లేదు, రేవంత్ గీతు చంటి అండ్ బాలాదిత్య వీళ్ళంతా అవసరం లేని మెటీరియల్స్, నెక్స్ట్ వీక్లలో తీసేస్తారు అనుకుంటా. ఇప్పుడైతే ఇనయాన్ తీసేసారు, ఇనిషియల్గా
ఇనయా సుల్తానా ఇన్షియల్ మార్చి ఇనయా రెహమాన్గా ఇనయాని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. నాకు సార్ ఇనయా సుల్తానా నువ్వైతే నిరూపించుకున్నావు కానీ మాకు అవసరం లేదు, నువ్వు భూమి భూమి చక్షక్ సరిగ్గా ఆడావా? ఆడలేదు. అలాంటి భూమి భూమి చక్ లాంటి గేమ్ ఆడని వాళ్ళు మాకు బిగ్ బాస్ హౌస్లో అవసరం లేదు. పిట్ట అవతలకి బో పిట్ట అని చెప్పి పంపించారు అన్నమాట. సర్లే, ఆ పంజరం నుంచి ఓపెన్ అయ్యి బయటకు వచ్చిన ఆ పిట్ట హ్యాపీగా గగన శిఖరానికి ఎగరాలి, మంచి మంచి ఆఫర్స్ సంపాదించుకొని మంచిగా పేరు తెచ్చుకోవాలి, మంచిగా ఆడితే తీసేసే దగ్గర అండ్ ఇజ్జతి కచరా చేసిన తర్వాత బీభత్సమైన ఓటింగ్ పడ్డాక కూడా తీసేసే దగ్గర ఉండకపోయినా పర్లేదు అన్న ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏదో కింద షేర్ చేసుకోరు. ఎస్పెషల్లీ నిన్న మొన్న జరిగిన అంత పెద్ద ఇష్యూ, అప్పడం అంటే అంత సినిమా చేసి, అప్పడం అంటే అంత గొప్ప రచ్చ చేసి, ఇప్పుడు లేడీస్ని పెట్ట అని అన్న తర్వాత కూడా ఆమెను తీసి పారేయడం అంటే నెక్స్ట్ లెవెల్ అబ్బా, నెక్స్ట్ లెవెల్. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంత కాన్ఫిడెన్స్ పెరుగుతుందంటే మేము ఆడిందే ఆట పాడిందే పాట అన్న సెన్స్లో పోతున్నాను. నా ఫీలింగ్ గట్ ఫీలింగ్ గట్టి ఫీలింగ్. ఇక గీతు అయితే వేదం, నేను చెప్పింది వేదం, ఇనే వెళ్ళిపోతా అన్నది వెళ్ళిపోయింది. ఓకే ఓకే ఓకే, వీళ్ళు వాళ్ళు చెప్పారు కాబట్టి రివ్యూవర్స్ అంచనా వేసి చెప్పారంటే కరెక్టే కదా అని చెప్పి పంపించినట్టున్నారు. సో గీతు చెప్పింది కాబట్టి ఇనే వెళ్ళిపోతాను, ఇనే వెళ్ళిపోయింది. సో ఇక్కడ నుంచి గీతుకి ఇప్పుడే ఇవి ఇక్కడికి పోయినాయి, ఇక్కడికి పోతే తర్వాత ఆ తర్వాత ఇక ఉండేవి ఇక్కడ గాలి ఎగురుతూ ఉంటాయి. సో అది మాత్రం పక్క ఇనయ సైడ్ మిస్టేక్ లేకపోయినా, ఇనయ వర్సెస్ నేహాలో నేహ ఓవర్ యాక్టింగ్, ఇనయ వర్సెస్ శ్రీహాన్లో అనవసరమైన మాట జారింది శ్రీహాన్, ఇనయ వర్సెస్ ఇంకెవరు జరిగింది, వన్ సెకండ్, ఇనయ వర్సెస్ ఇంకా గొడవలు ఎవరికి జరిగినాయి, సారీ ఫర్ ద డిలే, ఏమనుకోవద్దు, నేను రాసుకొని పెట్టుకున్నాను అన్నట్టు అది చూస్తున్నా. ఇనయ వర్సెస్ రేవంత్ లాగి పెట్టి కొడితే సెట్ అయ్యేది అండ్ ఇనయ వర్సెస్ గీతు, ఇనయ వర్సెస్ గీతు అయితే కంప్లీట్గా పెట్ట పెట్ట అందంగా ఉన్నోళ్ళని అంటారు, పెట్ట 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 అని చెప్పి తిరిగింది. సో ఓవరాల్గా అయితే బాగా ఆడినందుకు గాను ఇనయాన్ని ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఇంత బాగా ఆడేటోళ్ళు వద్దు మాకు, వీ వాంట్ అష్టా చెమ్మ, వీ వాంట్ చెమ్మ చెక్క, వీ వాంట్ బూమ్ బూమ్ షక్ షక్ బూమ్ బూమ్ షక్. ఇక ఆడుకోరు అందరు కూర్చొని బూమ్ బూమ్ షక్ షక్ ఆడుకోరు. వెరీ నైస్. ఈ మన తెలుగు గేమ్స్ని ఇంటర్నేషనల్ వైడ్గా ఫేమ్ చేయడానికి గట్టి ప్రయత్నమే జరుగుతుంది. సో దీని తర్వాత మనం ఒక వీడియో చెప్పుకోబోతున్నాం, అదేంటంటే దీని తర్వాత మనం చెప్పుకోబోయే వీడియో ఆదిరెడ్డి మోసం చేసి గెలిచిండట. మరి అది నిజమా కాదా, ఏంది నిజంగా మోసం చేసిండా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కొద్దిసేపట్లో ఆ వీడియో కూడా వస్తుంది, జర అంత బుక్కెడ్ అంత తిన్నాక వీడియో చేస్తా ఉంటా. మీకేమనిపిస్తుంది, ఇనయా ఎలిమినేషన్ అన్ఫేరా ఫేరా, నిజంగా ఇనయా ఎలిమినేట్ అవుతుందా, లేదంటే ఒకవేళ లాస్ట్ మూమెంట్లో ఇనయా బాగా ఆడుతుంది కదా అని చెప్పి ఇనయా ప్లేస్లో ఆల్రెడీ లీస్ట్లో ఉన్న వసంతి నేహ వాళ్ళు ఉన్నారని ఇన్ఫర్మేషన్ నాకు పొద్దున వచ్చింది. సో వాళ్ళిద్దరిలో ఎవరినన్నా తీసేస్తారా, తీసేస్తే ఎవరిని తీసేస్తే బాగుంటుంది, వసంతి నేహాలో ఎవరిని తీసేస్తే మంచిగా ఉంటుంది, ఒకవేళ ఆరోహిణి కూడా కలుపుకొని చెప్తా అంటే మీ ఇష్టం. ఇనయా బదులుగా అంటే ఇనయాని తీసేస్తే ఓకేనా ఫేరా, లేదంటే ఇనయా అన్ఫేరు, లేదంటే వీళ్ళని తీసేస్తే బెటరా అనేది కింద కామెంట్లో పెట్టారు. ఈ వీడియో కూడా అక్కడికి పోతుంది, చూద్దాం.